ఈ నర్సరీని ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు? ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, తెలుగు రాష్ట్రాల రైతు సోదరులందరికీ కూడా నా తరపున అలాగే మా ఆర్గనైజేషన్ తరపున నమస్కారాలండి. రైతులకు ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మా నర్సరీకి వచ్చినటువంటి ఈ జీకే వరల్డ్ ప్రతినిధి బృందాన్ని అందరికీ కూడా మరొకసారి మా తరపున అలాగే మా టీం సభ్యులందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా పైనిస్ అసోసియేషన్ ద్వారా నాణ్యమైన మొక్కల్ని అందరికీ అందుబాటు ధరలో ఉంచాలనే ఉద్దేశంతోనే మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క నర్సరీని మేము స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. సో ఇక్కడ మీకు అన్ని రకాల అడవి జాతి వృక్షాలు, అలాగే మీకు పండ్ల మొక్కలు, అలాగే పూల మొక్కలు అన్నీ కూడా ఈ యొక్క నర్సరీలో మీకు అందుబాటు ధరలో లభిస్తాయి. దేశంలో ఎన్నో నర్సరీలు ఉన్నప్పటికీ మీ నర్సరీకి వాటికి గల వ్యత్యాసం ఏమిటి? ప్రతి నర్సరీకి ఒక స్పెషాలిటీ ఉంటుందండి, అలాగే మా నర్సరీకి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే, ఎవరైనా కూడా ఏదైనా నర్సరీకి వెళ్తే వాళ్ళకి ఏ మొక్క కావాలో అడుగుతారు, లేకపోతే అడిగినటువంటి మొక్కని ఆ నర్సరీ యాజమాని ఇచ్చి పంపించేస్తాడు. కానీ మా నర్సరీకి వచ్చేవరకు ఏంటంటే అలా ఉండదు. ఎవరైనా మొక్కలు కావాలి అని చెప్పేసి మాకు ఫోన్ చేసినా, లేకపోతే ఎంతోమంది ప్రొఫెషనల్స్, డాక్టర్స్, లాయర్స్, అలాగే పోలీస్ అధికారులు ఎంతోమంది వస్తూ ఉంటారు, కాల్స్ చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే మేము వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క పూర్తి వివరాలు తీసుకుంటామండి. ఇక్కడ మా టీం ఏం చేస్తారంటే ఆ యొక్క రైతుల దగ్గర నుంచి మొత్తం సమాచారం తీసుకుంటాం. ఈ సమాచారం తీసుకున్న తర్వాత అలాగే వాళ్ళ యొక్క సాయిల్ ఏంటి, మీది ఎర్ర భూమియా, నల్ల భూమియా, అలాగే పట్టా భూమియా, అసైన్డ్ భూమియా, ఇలాంటివన్నీ వివరాలు కూడా మేము మా యొక్క స్టాఫ్, మా యొక్క టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన తర్వాత మా యొక్క టీం అనేది వారికి గైడ్ చేయడం అనేది జరుగుతుందండి. అలా గైడ్ చేసిన తర్వాత మాత్రమే మేము ఇక్కడ మొక్కలు ఇస్తాము. అలాగే వాళ్ళు నాటుకోవటానికి మేము వాళ్ళకి యొక్క డయాగ్రామ్ కూడా ఇస్తామండి. ఎలా నాటుకోవాలి, అడవి జాతి మొక్కల్ని ఎంతెంత డిస్టెన్స్లో నాటుకోవాలి, పండ్ల మొక్కల్ని ఎలా ఎక్కడ నాటుకోవాలి, వాటి మధ్యలో కూరగాయలు కానీ లేదా పప్పు ధాన్యాలు కానీ లేకపోతే నూనె గింజలు కానీ ఇలాంటివి ఏవైనా కూడా సాగు చేయాలి అనుకుంటే వాటిని ఎక్కడ సాగు చేసుకోవాలి అని చెప్పేసి మా యొక్క ఆర్ఎండి టీం అలాగే మా యొక్క టెక్నికల్ టీం ఇవంతా కూడా కూర్చొని ఏం చేస్తాము అంటే వాళ్ళకి ఒక డయాగ్రామ్ లాగా గీసేసి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో ఈ రకంగా సాయిల్ నుంచి ఆయిల్ వరకు, అంటే విత్తనం దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు, ఈ రకంగా కూడా మేము ఏంటంటే వాళ్ళకి మేము ప్రాపర్గా గైడ్ చేసి, అలాగే ప్రాపర్గా వాళ్ళకి మాకు కావాల్సినటువంటి క్షుణ్ణంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం మొత్తం వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి మేము మొక్క ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే ఈ నర్సరీ యొక్క స్పెషాలిటీ. ఈ నర్సరీలో ఏ మొక్కలు లభిస్తాయి? ఇక్కడ మీరు చూస్తున్నారండి, మా నర్సరీలో అన్ని రకాల అడవి జాతి వృక్షాలు లభిస్తాయండి. వాటిలో ఏంటంటే శ్రీగంధం, అగర్వుడ్, మహాగని, మలబారు వేప, రోజ్వుడ్, టేకు, సిల్వర్ ఓక్, ఇలాగా అన్ని రకాల అడవి జాతి వృక్షాలు లభిస్తాయండి. అలాగే రైతుల యొక్క కోరిక మేరకు మేమేం చేశాము అంటే పండ్ల మొక్కల్ని కూడా ఇక్కడ అందుబాటులో పెట్టామండి. ఆ పండ్ల మొక్కల్లో కూడా ఇక్కడ మీకు నిమ్మ, జామ, సపోటా, సీతాఫలం, ఇలాగా పండ్ల వెరైటీస్లో కూడా ఒక 4-5 రకాల వెరైటీస్ మన యొక్క నర్సరీలో ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఎన్నో రకాల పంటలు ఉన్నప్పటికీ రైతులు ఈ అడవి జాతి మొక్కలనే ఎందుకు సాగు చేయాలి? ఈ అడవి జాతి వృక్షాలనే ఎందుకు సాగు చేయాలి అంటే, ఇవి మనకు ఒక 10 నుంచి 15 సంవత్సరాలు కాలపరిమితి, అంటే లాంగ్ టర్మ్ తీసుకున్నప్పటికీ వీటి నుంచి వచ్చేటువంటి ఆదాయం, మనం ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నటువంటి క్రాఫ్ట్స్ నుంచి వచ్చే ఆదాయంతో పోల్చుకుంటే ఎన్నో రేట్లు ఎక్కువ వస్తుంది ఆదాయం. ఆదాయం రావటమే కాకుండా దీనిలో వచ్చే సమస్యలు మనకి చాలా తక్కువగా ఉంటాయండి. ఈరోజు మనం చూస్తున్నామండి, దేశవ్యాప్తంగా ఎంతోమంది రైతులు గిట్టుబాటు ధర రాక, పంట రాక, పంట వచ్చినా గిట్టుబాటు ధర రాక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ప్రపంచానికి సంస్కృతిని, సాంప్రదాయాల్ని, అలాగే వ్యవసాయాన్ని అన్నింటినీ అందించినటువంటి మన భారతదేశంలోనే ఈ యొక్క రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక దశాబ్ద కాలంగా మనం రిపోర్ట్ తీసుకుంటే 3 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారండి. ఈనాటికి రైతు యొక్క కుటుంబాల ఆదాయం ఎంత అంటే నెలసరి 6,000 మాత్రమే. చూడండి, ఒక ప్రభుత్వంలో పనిచేసే ప్యూన్ కంటే కూడా తక్కువ జీతం మన రైతు కుటుంబాలు ఈరోజు పొందుతున్నారు.
అలాగే ఎక్కువ మంది కూడా ఇప్పటికీ ఆ ఆర్థిక సమస్యల్లో కూరుకొని పోయారు. అలాగే ప్రతి సంవత్సరం చాలామంది ఈ యొక్క వ్యవసాయాన్ని వదిలేసి పట్టణంలో ఏదైనా కూలోనాలో చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు, వ్యవసాయానికి దూరం అయిపోతున్నారు. మన దేశంలో రోజు రోజుకి తినేవాడు పెరుగుతున్నాడు, పండించేవాడు తగ్గిపోతున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే మా సంస్థ ఈ యొక్క ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఎందుకు ఆత్మహత్యలు రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలంటే ఏం చేయాలి, వారి యొక్క వారు వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా అదే వ్యవసాయంలో ఉండాలంటే ఏం చేయాలి, అలాగే యువతని ఈ వ్యవసాయం వైపుకి మళ్లించాలంటే ఏం చేయాలి అని చెప్పేసి వీటన్నిటి మీద కూడా మేము ఎంతో పరిశోధన చేసి ఈ యొక్క ఆగ్రోఫారెస్ట్రీ ఈ యొక్క మోడల్ని మేము తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క ఆగ్రోఫారెస్ట్రీ మోడల్లో మేము ఎలా సజెస్ట్ చేస్తాము అంటే, మా ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఎలా ఉంటాయి అంటే, మీరు వేసుకుంటున్నటువంటి లేదా మీకున్నటువంటి ఆ చిన్నపాటి ఆ వ్యవసాయ క్షేత్రంలోనే ఈ అడవి జాతి వృక్షాలను ఎలా వేసుకోవాలి, అలాగే వాటి మధ్యలో మీరు పండిస్తున్నటువంటి అంటే మీరు రెగ్యులర్గా పండిస్తున్నటువంటి ఆ సాగును ఎలా చేపట్టాలి, అలాగే వాటి మధ్యలో మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఆ పండ్ల మొక్కలను ఎలా వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మేము మీకు గైడ్ చేయడం జరుగుతుందండి. దానివల్ల ఏమవుతుందంటే మీ ఈ యొక్క రైతు కుటుంబాలకు స్వల్పకాలంలో అక్కడ పండించినటువంటి స్వల్పకాలిక పంటల నుంచి ఆదాయం వస్తుంది. అలాగే మధ్యరక పంటలు అంటే మనం మధ్యరక పంటలు అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే పత్తి, మిర్చి ఇలాంటివన్నీ కూడా చెప్పుకోవచ్చు. వీటి నుంచి లేదా పండ్ల మొక్కలు వీటి నుంచి కూడా మధ్యరకమైనటువంటి ఆదాయం వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ భవిష్యత్తు అంటే మన పిల్ల మన గురించి కావచ్చు, మన పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, లేతే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మన యొక్క ఈ యొక్క వృద్ధాప్య జీవితం సజావుగా సాగటానికి అవే మనకు భవిష్యత్తులో ఒక మంచి పునాదిగా ఒక మంచి ఆదాయం తెచ్చిపెడతాయండి. ఈ నర్సరీ నుండి రైతులకు ఎటువంటి సహాయం లభిస్తుంది? మీరు మా దగ్గర నుంచి మొక్క తీసుకెళ్లేటప్పుడే మేము దానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు మీకు ఉన్నటువంటి ఇక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్ అనేది మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారనే మేము ఎంతో పరిశోధన చేసి మేము ఈ యొక్క అడవి జాతి వృక్షాల మీద అనేక పుస్తకాలను తీసుకొచ్చాము. సో మీరు అందరికీ తెలిసిందే, అందరికీ సుపరిచితమైందే, శ్రీగంధం సాగును తీసుకొచ్చాము. రేపో మాపో, అగర్వుడ్, అలాగే మహాగని ఆ వాటి మీద కూడా ఆ అడవి జాతి మొక్కల మీద కూడా వాటి యొక్క సాగుకు సంబంధించి కూడా త్వరలోనే మీ ముందుకు ఆ పుస్తకాన్ని తీసుకొని రాబోతున్నాము. ఇవే కాకుండా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు మా యొక్క ఆఫీస్కి ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే మీకున్నటువంటి ఆ సమస్యను ఏదైతే ఉందో మీరు ఫోటో తీసి మా యొక్క టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఫోటో పెడితే వారు మీకు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి అక్కడ మీరు ఏమేమి మందులు కొట్టాలి, దానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ కూడా మా వాళ్ళు గైడ్ చేస్తారండి. సో మీరు వచ్చేటువంటి సమస్యల గురించి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇవి అడవి జాతి వృక్షాలు. సో మిగతా వాటికి వచ్చినటువంటి తెగుళ్ళు లేదా మిగతా ఏమైనా కానివ్వండి సమస్యలు అనేవి వీటికి కొద్దిగా తక్కువగానే ఉంటాయి. సో మేము ఏ రకంగా అయితే మిమ్మల్ని గైడ్ చేస్తున్నామో అంటే మిమ్మల్ని మేము ఎలా తీసుకుని వెళ్ళాలి, ఎలా నాటుకోవాలి, ఎంత గుంత తీసుకోవాలి, ఆ గుంతల్లో ఎలాంటి ఎరువుల మిశ్రమాన్ని కలుపుకొని నాటుకోవాలి, నీళ్లు ఎలా ఇవ్వాలి, అలాగే వాటికి ఏమేమి ఎరువులు ఇచ్చుకోవాలి, అలాగే వాటికి ఏమేమి సస్యరక్షణ మందులు కొట్టుకోవాలి, ఇవన్నీ కూడా మేము మీకు గైడ్ చేస్తాం, అలాగే తీసుకువెళ్ళిన వాళ్ళు అలాగే చేశాము. కాబట్టి మేము ఈ యొక్క నెక్స్ట్ వీడియో కూడా ఈ యొక్క టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంటే వాటికి వచ్చేటువంటి సమస్యల గురించి, సస్యరక్షణ చర్యల గురించి, ఎరువుల యాజమాన్యం గురించి, వీటన్నిటి గురించి కూడా మేము భవిష్యత్తులో మేమేంటే వన్ బై వన్ ఒక టాపిక్ తీసేసుకొని వాటి మీద మేము వీడియోస్ చేస్తామండి. ఆ వీడియోస్ చేసి వాటన్నింటిని కూడా మీ ముందు ఉంచుతాము. రైతులు పండ్ల తోటలు సాగు చేస్తే 5 నుండి 10 సంవత్సరాల్లో ఆదాయాన్ని పొందుతారు, మరి వీటి వల్ల చాలా టైం పడుతుంది కదా. ప్రతి రైతు కూడా ఏంటంటే వైవిధ్యంగా ఆలోచించాలి, వైవిధ్యంగా ఆలోచించి తన యొక్క పంటల విధానం కూడా అలాగే తన యొక్క వ్యవసాయ క్షేత్రానికి కూడా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ఇలాంటి 3 విధానాల్లో తన యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పాము. అలాగే మీరు అడిగినట్లుగా పండ్ల మొక్కల గురించి అడిగారు. సో ఈ అడవి జాతి వృక్షాలతో పాటుగా ఆ పండ్ల మొక్క సాగు చేసుకోవచ్చండి.
అంతేగాని మేమెక్కడా కూడా కేవలం మీరు అడవి జాతి వృక్షాలనే వేసుకోండి, అడవి జాతి మొక్కలనే నాటుకోండి అని మేము ఎక్కడా చెప్పలేదండి. మేము ప్రతి రైతుకు కూడా మేము ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే, మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో స్వల్పకాలిక పంటలు ఉండాలి, మధ్యకాలిక పంటలు ఉండాలి, దీర్ఘకాలిక పంటలు ఉండాలి. ఈ స్వల్ప మరియు మధ్యకాలిక పంటల ద్వారా వస్తున్నటువంటి ఆదాయంతో ఆ యొక్క రైతు కుటుంబం అనేది ముందుకు గడుస్తుంది, ముందుకు వెళ్ళాలి. ఈ అడవి జాతి వృక్షాల నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఏంటంటే అది మన యొక్క భవిష్యత్తుకి, అది మన పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు, మన పిల్లల ఉన్నత చదువుల కోసం కావచ్చు, లేదా భవిష్యత్తులో మనకు ఒక గృహ వసతికి కావచ్చు, లేకపోతే రిటైర్మెంట్ తర్వాత ఆ వచ్చినటువంటి సొమ్ముతో మనం మన యొక్క శేష జీవితాన్ని మనం ఆనందంగా గడపవచ్చు. సో ఇలాగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే వీటిని సాగుని చేపట్టాలి. కానీ నాకు పొలం ఉంది, నాకు 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు మొత్తం అడవి జాతి మొక్కలు వేసేసుకొని నేను హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను అంటే కుదరదండి. అలాంటి తప్పులు చేయకండి. మీకున్నటువంటి ఆ వ్యవసాయ క్షేత్రం, 2 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉందనుకోండి, ఆ పొలం గట్ల మట్ట వేసుకోండి. ఈ అడవి జాతి మొక్కల్ని ఆ పొలం గట్ల మధ్య వేసుకోండి. వాటి మధ్యలో మీరు కూరగాయలు పండించుకుంటారా, పత్తి వేసుకుంటారా, ఏవైతే మీరు ఇంతకుముందు పంటలు వేసుకుంటున్నారో ఆ పంటలు వేసుకోండి. అంతేగాని నేను కేవలం ఒకటి వేసుకొని కూర్చుంటానంటే మాత్రం అది చాలా విపరీత పరిణామాలకు దారితీస్తుందండి. సో దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా అలాంటి పనులు చేయకండి. ఈ అడవి జాతి వృక్షాల నుంచి మనం రోజు చేస్తున్నటువంటి మన సాంప్రదాయ పంటలతో పోల్చుకుంటే ఈ అడవి జాతి వృక్షాల నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఎన్నో రెట్లు ఎక్కువ, అలాగే శ్రమ కూడా తక్కువ. అలాగే వీటికి ఇవ్వాల్సినటువంటి నీటి యాజమాన్యం కానివ్వండి, ఎరువుల యాజమాన్యం కానివ్వండి, ఇవన్నీ కూడా సాంప్రదాయ పంటలతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ. ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉండటం వల్ల మేమేం చెప్తున్నామంటే, ఈ యొక్క మీరు వేస్తున్నటువంటి ఆ సాంప్రదాయ పంటలతో పాటుగా వీటిని వేసుకోమని చెప్తున్నాం, తప్ప కేవలం వీటిని వేసుకోమని మేము చెప్పట్లేదు. మీ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ఏమిటి? మా ఆర్గనైజేషన్ ద్వారా ఇదే కాకుండా ఈ బురగంపాడు మండలంలో ఉన్నటువంటి సాగు భూమి లేనటువంటి 1000 కుటుంబాలను, పేద కుటుంబాలను మేము దత్తత తీసుకోవటం అనేది జరిగింది. వారికి 10 మొక్కలు, అంటే 5 శ్రీగంధం, 5 మహాగని మొక్కల్ని వారికి ఉచితంగా ఇచ్చి దాంతోపాటుగా ఎరువుల్ని ఎలా సాగు చేయాలో వీటన్నిటిని గురించి కూడా మేము వాళ్ళకి ఆ సమాచారాన్ని అందించి, వారు పెంచిన తర్వాత ఆ 12 కానివ్వండి, ఆ 15 సంవత్సరాల తర్వాత కానివ్వండి, పెంచిన తర్వాత వస్తున్నటువంటి ఆదాయం, ఆ మార్కెటింగ్ బాధ్యత కూడా మాదేనండి, మేమే చేసి పెడతాము. ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని అదే కుటుంబాలకు ఇవ్వాలని కూడా మేము మా సంస్థ ద్వారా నిర్ణయించాము. అలాగే ఇంకొక కార్యక్రమం వచ్చే వరకు సాగు భూమి ఉండి ఆర్థిక స్తోమత లేనటువంటి పేద రైతులు, వాళ్ళని కూడా మేము ఈ సంవత్సరం 25 రైతు కుటుంబాలను దత్తత తీసుకున్నామండి. వారికి కూడా ఏంటంటే 1 ఎకరం జాగాలో ఈ అడవి జాతి వృక్షాలు, అలాగే పండ్ల మొక్కలు ఇవన్నీ కూడా మేము దగ్గరుండి వేయించి దాని ద్వారా వాటికి సంబంధించినటువంటి సాగు గురించి మేము చెబుతూ, మా దగ్గర ఉన్నటువంటి ఎరువులు అవన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా ఇస్తూ, అలాగే వాళ్ళకి మార్కెటింగ్ కూడా చేసి పెడతామండి. ఈ మొక్కలు సాగు చేయాలంటే గవర్నమెంట్ నుండి ఏమైనా పరిమితులు తీసుకోవాలా? ఈ అడవి జాతి వృక్షాలను సాగు చేయాలనుకుంటున్నటువంటి రైతులు ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి అనుమతులు అక్కర్లేదండి. ఈ యొక్క ఫారెస్టరీ చట్టం ఏం చెప్తుంది అంటే ఈ యొక్క అడవి జాతి వృక్షాలను సాగు చేయాలి అనుకుంటున్న వారి గురించి ఈ యొక్క చట్టం ఏం చెప్తుంది అంటే, మీ యొక్క భూమి అది పట్టా కానీ లేదా రిజిస్టర్డ్ కానీ అయి ఉండాలి. ఇవి రెండు గనుక, రెండిట్లో ఏదో ఒకటి గనుక మీరు కలిగి ఉంటే ఈ యొక్క అడవి జాతి వృక్షాలను నిరభ్యంతరంగా ఎవరి అనుమతి లేకుండా సాగు చేసుకోవచ్చు. కానీ అమ్ముకునేటప్పుడు, అంటే మీరు వీటిని 12-15 సంవత్సరాల పాటు వీటిని మీరు పెంచారు, కానీ వీటిని మీరు మార్కెట్ చేసుకోవాలి, అంటే మీరు అమ్ముకోవాలి, ఆ అమ్ముకునేటప్పుడు మాత్రం మీరు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ MRO గారి దగ్గర నుంచి, అలాగే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ DFO గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ భూమి నా భూమి అనేది ఆ యొక్క ఇవ్వాల్సినటువంటి ఆ క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఎవరు అంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ MRO గారు ఇవ్వాలి. కాబట్టి అక్కడ నుంచి ముందు మనకి క్లియరెన్స్ తీసుకోవాలి. అదే ఫైల్ని మనం మళ్ళీ DFO గారికి సబ్మిట్ చేస్తాం. ఆ DFO గారు ఈ చెట్టు నరకడానికి గల ఉన్నటువంటి ఆ ప్రొసీజర్ అంతా కూడా ప్రాసెస్ చేసి తర్వాత మనకు అనుమతిస్తారు. ఆ అనుమతి ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి బయర్స్ కానివ్వండి, లేకపోతే మన అసోసియేషన్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, తర్వాత ఆ చెట్లను నరుక్కొని మనం తీసుకుని వెళ్తారు. ఇదంతా ప్రాసెస్.
ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం మన పైనిస్ అసోసియేషన్ ఏం చేస్తుంది అంటే మిగతా వారు చేయండి మనం చేస్తున్నటువంటి పని ఏంటి అంటే మీరు మీ పొలంలో ఈ యొక్క పంటల్ని లేకపోతే మీరు మీ పొలంలో ఈ మొక్కల్ని నాటిన తర్వాత ఒక లెటర్ని ఎంఆర్ఓ గారికి అంటే మీ యొక్క పేరు మీ యొక్క సర్వే నెంబర్తో సహా మెన్షన్ చేస్తూ ఒక లెటర్ని ఎంఆర్ఓ గారికి అదే లెటర్ని మన డిఎఫ్ఓ గారిని డిఎఫ్ఓ గారికి ఇద్దరికి సబ్మిట్ చేయండి. ఇది ముందస్తు చర్య మాత్రమే, కానీ ఇలాగ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి మన సంస్థ ద్వారా రైతులందరికీ కూడా ఈ యొక్క ముందస్తు చర్య తీసుకోమని చెప్పేసి ఒక సలహా అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. చివరిగా రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటి? నేను బేసిక్గా పిహెచ్డి క్యాండిడేట్ అండి. ఈ అడవి జాతి వృక్షాలు సోషియో ఎకనామిక్ చేంజెస్ ఇన్ ఫార్మర్స్ లైఫ్ అనేటటువంటి టాపిక్ మీద నాది పిహెచ్డి ఉందండి. అలాగే ఇవన్నీ కూడా మీకు తెలియవని కాదండి, అన్నీ తెలిసిన విషయాలే. కాకపోతే ఎంతో పరిశోధన చేసిన తర్వాత పెద్ద వ్యక్తుల్ని కలిసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీ అందరికీ మరొకసారి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్న రైతు సోదరులారా, మీరందరూ కూడా ఏక పంటల విధానానికి స్వస్తి పలకండి. అంటే ఇందాక చెప్పుకున్నాం, ఒకే వ్యవసాయ క్షేత్రంలో ఒకే పంట వేసుకోవద్దు. ఈరోజు మన భారతదేశంలో ఎక్కువ 3 లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయని ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ రైతు ఆత్మహత్యల్లో కూడా ఎక్కువ మంది ఈ ఏక పంటలు అంటే ఈ పత్తి లేకపోతే మిగతా వరి కానివ్వండి, ఇలాంటి ఏక పంటల విధానాన్ని అవలంబించినటువంటి రైతు కుటుంబాలే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తప్ప మిగతా వారు కాదు. కాబట్టి మీరు ఏక పంటల విధానానికి ఇప్పటికైనా స్వస్తి పలకండి. స్వల్ప మధ్య దీర్ఘకాలిక పంటల విధానాన్ని అవలంబించండి. దీన్నే మనం ఆగ్రోఫారెస్ట్రీ అంటాం. ఆగ్రోఫారెస్ట్రీ విధానంలో వ్యవసాయం చేయటం అంటాము. మన తమిళనాడు కోయంబత్తూరు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మన సద్గురు ఈషా ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది రైతులకు ఈ ఆగ్రోఫారెస్ట్రీ విధానాల గురించి, ఈ ఆగ్రోఫారెస్ట్రీ విధానాల పట్ల వాటి పాలసీని వీటన్నింటినీ కూడా రైతులను జాగృతం చేయడం జరిగింది. ఈరోజు ఎన్నో వేల కుటుంబాలు, తమిళనాడులోని ఎన్నో వేల కుటుంబాలు ఈ యొక్క ఆగ్రోఫారెస్ట్రీ విధానాన్ని అవలంబించి ఆ విధానంలో ఈ యొక్క వ్యవసాయాన్ని చేస్తూ ఇప్పుడు గడిస్తున్న నార్మల్గా గడిస్తున్నటువంటి ఆదాయంతో ఆదాయమే కాకుండా అంతకంటే 7.5 రెట్ల ఆదాయాన్ని వాళ్ళు గడిస్తున్నారండి. రైతు తను పండించినటువంటి పంటను డైరెక్ట్గా అమ్ముకోవాలి. మీరు గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది రైతులు ఒక సంఘంగా ఏర్పడి మీరు డైరెక్ట్గా వినియోగదారుడికి మీరు పండించినటువంటి పంటను చేరేలాగా చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తు డైరెక్ట్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్దే. కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు పండించినటువంటి పంటను వినియోగదారుడికి డైరెక్ట్గా పంపించగలుగుతారో అప్పుడే మీరు ఒక మంచి ఆదాయాన్ని గడించగలుగుతారు. రైతులు వీటితో పాటుగా ఈ యొక్క పాడి పశువుల్ని, నాటుకోళ్ళని, మేకల్ని కూడా పెంచుకోవటం వల్ల అక్కడ నుంచి కూడా మీరు అదనపు ఆదాయాన్ని గడించవచ్చు. ఇదే కాకుండా మీరు సాగు ఖర్చుల్ని కూడా తగ్గించుకోవాలి, అలాగే అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలను కూడా ఎంపిక చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఆదాయం కాకుండా ఇంకా అడిషనల్గా ఆదాయం రావడం కోసం నేను ఇస్తున్నటువంటి సలహాలు మాత్రమే. ఇంకా చాలా సలహాలు ఉన్నాయి, వాటిని మనం భవిష్యత్తులో చేయబోయేటువంటి వీడియోస్లో తప్పకుండా వాటన్నిటి గురించి కూడా మనం వివరంగా తెలియజేస్తాం.